वेलकम मी सपोर्ट वाल ऐक्चुअली नेने सिनेमा चेसिनानो प्रजल की चेरता के मेरे ऐक्चुअली एक्कुव कारण నాకు చాలా సపోర్ట్ ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. ఫస్ట్ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ చెప్పిన ఇక ఈ సినిమాకి వస్తే పేరుమే పడిపోయానే. మే 10th యాక్చువల్లీ అందరూ సినిమా రిలీజ్ పోస్ట్పోన్ చేస్తుంటారు, మేము ప్రీపోన్ చేసి రిలీజ్ చేసాం. అయితే సడన్గా 7th నైట్ 7 PM విక్రమ సినిమా రావట్లేదని తెలిసి వెంటనే వార్ ఫుట్టింగ్లో చేసి 10th రిలీజ్ చేయగలిగాం. తర్వాత ఈ మీడియా వాళ్ళే యాక్చువల్లీ మాకు బాగా హెల్ప్ చేశారు, అందరికీ సినిమా 10న రిలీజ్ అవుతుందని. దానికి యాక్చువల్లీ ఇంకోసారి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. మేము వెంటనే 10, 11, 12 సక్సెస్ టూర్ వెళ్ళినప్పుడు వైజాగ్లో కానీ గాజువాక, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఖమ్మం, వరంగల్, హన్మకొండ ఈ ప్లేసులను చూసాము. అక్కడ రెస్పాన్స్ ఏంటంటే సూపర్. యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలంటే మన సంభవ్ ఇక్కడ మన నైజాంలో కన్నా ఆంధ్రాలో రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంది. నైజాంలో 75% ఉంటే ఆంధ్రాలో 95% ఉందన్నమాట. అది సో దానిలో ఏంటి లోపం అర్థం కాలేదు మాకు, దాన్ని కరెక్ట్ చేసుకుంటే ప్రయత్నిస్తున్నాము. కానీ అక్కడ మట్టికి చూసిన అన్ని థియేటర్లోనూ ప్రేక్షకులు, తర్వాత ఆది ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. సినిమా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగ ఈ ప్రేక్షకుల వల్ల ఆదరణ పొందినందుకు చాలా కృతజ్ఞతలు మాకు. కానీ ఏంటంటే సినిమాకి ఫ్యామిలీస్ రావాలి. మెయిన్లీ ఇదేంటంటే క్లీన్ సినిమా, దీంట్లో అభ్యంతరమైన సీన్లు కానీ డైలాగ్స్ కానీ ఏమి ఉండవు. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయగలిగిన సినిమా. ఆ ఫ్యామిలీస్ ఏంటంటే 2-3 వారాలు ఉంటాయి కానీ రారు సినిమాకి. కానీ ఈ సినిమాకి హెసిటేట్ చేయకుండా వెంటనే రావచ్చు, వచ్చి సినిమాని చూసి ఆనందించి మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులు వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఒకటే అంటున్నారు, చాలా ఎంటర్టైనింగ్గా ఉందండి. కొంతమంది సెకండ్ టైం, అప్పటికే సెకండ్ టైం వచ్చిన ఆడియన్స్ కూడా తెలిసింది మాకు. సో ప్రతి ఒక్కళ్ళు ఇందులో యునానిమస్గా చెప్పేది కామెడీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, స్పెషల్లీ లాస్ట్లో క్లైమాక్స్ సెన్సిటివ్గా చాలా బాగా డీల్ చేశారని. సో ఈ సక్సెస్ టూర్ వచ్చిన తర్వాత మా అందరికీ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది సినిమా మంచి రేంజ్కి వెళ్తుందని. సో ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ ఇట్స్ నాట్ ఓన్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి, ఇట్స్ ఆల్సో ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ అందరూ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హాయిగా కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే సినిమా ఇది. సో ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ సినిమా చూస్తే మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. అలాగే ఈ సినిమా నాకు కథ వినగానే నాకు అవకాశం ఇచ్చిన రాధామోహన్ గారికి నా మీద పెట్టిన కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నా మీద ఇంత కష్టపెట్టి చేశారు. సో ఆయన ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మా యూత్ టీమ్ అంతా కూడా ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరూ వెరీ హ్యాపీ అండి. సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. పిల్లల్ని ఎలా పెంచాలనే క్యారెక్టర్ కాదని, అది పిల్లల్ని ఎలా తిట్టాలనే క్యారెక్టర్ దీంట్లో. అది నీ తిట్టబుద్ధేశారు కాదు, కానీ డైరెక్టర్ గారు తిట్టమంటం వల్ల చాలా తిట్లు తిట్టాను. ఈ ముఖ్యంగా ఈ సినిమా జనరల్గా సినిమా రిలీజ్ అవగానే మనం ఫోన్ చేసి ఎలా ఎలా ఉందని అడుగుతూ ఉంటాం. బట్ బాగున్న సినిమాకి వాళ్ళే ఫోన్ చేస్తారు. మా ఆదికి నాకు మధ్య జరిగిన సీన్స్ కానీ ఎవరన్నా మా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి రిలీజ్ అయిన మొదటి రోజు, 2-3 రోజులు అలాగా 20-30 ఫోన్లు వచ్చినాయి. డెఫినెట్గా ఇది రియాక్షన్ చాలా బాగుంది. సినిమా బాగా వాళ్ళకి నచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ యూత్కి కానీ. ఎందుకంటే లవ్లీ పేరు ఆది శాన్వి. మేము ఆల్రెడీ నేను లవ్లీలో కూడా చేశాను, మాకు ఇది సెకండ్ ఫిల్మ్. సేమ్ ఆ సెంటిమెంట్తో కూడా సినిమా చాలా బాగా ఉందని ఆనందం ఉంది నాకు. ముఖ్యంగా కొన్ని చోట్ల ఈ నైజాం ఇలాగ కొన్ని చోట్ల ఏదో ఇంకా పికప్ అవ్వాలి అది అన్నారు. ఈ సినిమా ఆడాల్సిన దానికంటే ఇంకా బాగా ఆడుతుంది. ఎందుకంటే ఎవరు గెలుస్తారు, ఏంటి బెట్టింగ్లు ఈ గోల్లో ఉన్నారు. రేపటితో అన్నీ అయిపోతాయి కాబట్టి ఎల్లుండి నుంచి ఇంకా బాగా పికప్ అయ్యి ఈ సినిమా చాలా బాగుంటుంది. షార్ట్ టైంలో 3 డేస్ ప్రీపోన్ చేసి రిలీజ్ చేయటం అనేది చిన్న విషయం కాదు. 90 డేస్ రాధామోహన్ గారి కెపాసిటీ క్యాలిబర్కి అది చాలా మంచి నిదర్శనం. ఎందుకంటే ఏ ఛానల్ చూసినా మధ్యలో న్యూస్ మధ్యలో పేరుమే పడిపోయాను అని వస్తూ ఉండేది. అంటే ఆ రేంజ్లో పోస్టర్స్కి కూడా ఛాన్స్ లేని టైంలో, అంత షార్ట్ టైంలో ఈ సినిమాని ప్రమోట్ చేసి ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసినందుకు ఆయన్ని అభినందించాలి. ఇంకా డైరెక్టర్ గారు చాలా బాగా ట్రీట్ చేసే సినిమా చూసాను నేను. చాలా నీట్గా ఉంది ఫిల్ము. అనూప్ రూబిన్స్ మ్యూజిక్ కానీ అందరికీ డెఫినెట్గా బాగుంటుంది. ఇది ఇంకా
బాగా పికప్ అయ్యి ఇంకా పెద్ద సక్సెస్ అవుద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో ఒకటే ఒక్కదే ఒకటే దగ్గర నాకు కాంప్లికేషన్ వచ్చింది. ఒకటే దగ్గర కులుమనాలలో షూటింగ్ చేస్తున్నాం, విపరీతమైన వర్షం, చలి, మైనస్ డిగ్రీ సెల్సియస్ చలి, తీసుకెళ్ళిన జనరేటరు, లైట్స్ ఏది పనిచేయలేదు. నా దగ్గర ఉన్న థర్మాకోల్ షీట్స్ కూడా విరిగిపోయాయి గాలి. ఒకే ఒక థర్మాకోల్ షీట్ అండి, చలి, వర్షం, వెనకాలేమో విపరీతమైన బ్రైట్ బ్యాక్గ్రౌండ్స్, స్నో. నాకు ఛాలెంజ్, చేయగలమా లేదా, ఆర్టిస్టులు కనపడతారా లేదా, ఒక భయం. చాలా కేర్ తీసుకున్నాం, చాలా జాగ్రత్తగా షూట్ చేసాం. వీలైనంత వరకు ఎంత పాజిబుల్ ఉందో ఆ పాజిబుల్ ఉన్న పాజిబిలిటీలోనే షూటింగ్ చేసుకుంటూ వచ్చాం. ఆ సాంగ్ మంచి పేరు వచ్చింది నాకు. అంటే ఈ కష్టమంతా షూటింగ్ చేసేటప్పుడేనండి. షూటింగ్ చేసిన తర్వాత స్క్రీన్లో చూసుకునేటప్పుడు ఒక ఆనందం ఉంటుంది, సక్సెస్ అయినప్పుడు ఇంకొక ఆనందం ఉంటుంది. ఇప్పుడు మేము ఆనందంలో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా టెన్షన్గా ఉంది, సక్సెస్ అయిపోయింది మూవీ, నా క్యారెక్టర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్టర్ సార్ రవిశావలి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాకు తెలీదు మూవీ చూసే వరకు నాలో ఇంత రౌడీ షేడ్ ఉంది అని. సో థ్యాంక్స్ టు రవిశావలి సార్ అండ్ రాధామోహన్ గారికి. ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్, ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా చూసుకున్నారు, టెక్నికల్ లెవెల్స్ చాలా బాగున్నాయి. అండ్ సురేందర్ రెడ్డి గారు నేను ఇప్పటివరకు చేసిన మూవీస్లో ఏ మూవీలో అందంగా కనిపించలేదు, చాలా బాగా అందంగా చూపించినందుకు సురేందర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆది గారు, ఫస్ట్లో నేను చాలా నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని, ఆది గారితో మూవీ చేయాలి, తన్ని తిట్టేలాగా ఉండాలంటే ఎలా చేయాలి, ఏమంటారు అని. కానీ చాలా బాగా సపోర్ట్ చేసి, నేను ఎలాంటి డైలాగ్ చెప్పినా ఎన్ని టేక్స్ తీసుకోకుండా ఏమీ అనేవారు కాదు. అండ్ షాన్వి నాకు చాలా మంచి ఫ్రెండ్. అండ్ మై ఫ్రెండ్స్ మోహన్, నవీన్, కౌశల్ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా మా ప్రొడ్యూసర్ సార్ రాధామోహన్ గారి గురించి నేను ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. అంత పెద్ద హెల్ప్ చేస్తే నన్ను ఐరన్ లెగ్ అంటావా రే, ఇంకొకసారి నన్ను హెల్ప్ అడుగుతావు కదా అప్పుడు చెప్తా. నీకు విషయం తెలుసా, నేను వెళ్ళేది యుక్త దగ్గరికే, అక్కడికి రారా, 20-20 మ్యాచ్ ఆడతా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను హీరో గారి ఫ్రెండ్గా చేశాను, అభి అని. సో బేసికల్గా ఈ మూవీలో బేసిక్గా నేను ఒక లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ లాగా ఉంటాను. సో హీరో నన్ను చేంజ్ చేస్తుంటాడు. సో నన్ను చేంజ్ చేసిన తర్వాత హీరో లవ్లో పడతాడు కాబట్టి నేను, అరే నన్ను ఇలా చేసి నువ్వేంట్రా లవ్లో అమ్మాయి వెనకాల తిడుతుందని చెప్పి నేను ఎప్పుడు హీరోని తిడుతూ ఉంటాను అంటాడు. అరే వద్దురా, మనకి ఎందుకురా లవ్లు అన్ని చెప్తుంటాను. బట్ ఎండ్లో ఏం తెలుసు అంటే ట్రూ లవ్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. సో మిస్టేక్ ట్రూ లవ్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. నేను ఇంత బాగా యాక్ట్ చేయగలిగానని అనుకుంటున్నాను. సో అందరూ న్యాచురల్గా చేసేవాళ్ళని చెప్తున్నారు. సో క్రెడిట్ గోస్ టు హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ కెమెరామెన్ గారు, ఎవ్రీ వన్ అండ్ నా ఫ్రెండ్స్ గ్యాంగ్. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా పేరు మోహన్, ఈ సినిమాలో ఆది గారికి ఫ్రెండ్ రోల్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి అని, ద ఫస్ట్ పర్సన్ నేను నా లైఫ్లో మర్చిపోలేని పర్సన్ ఎవరు అంటే రవిచావలి గారు అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ రోజు నాడు నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే కారణం రవిచావలి గారు అండి. ఎందుకంటే నేను యాక్చువల్గా అంతకుముందు కొంచెం చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను, బట్ కాకపోతే ఈ సినిమాకి అంటే నేను నేర్చుకుంది రవిచావలి గారి దగ్గర చాలా చాలా నేర్చుకున్నాను అండి. ఇంచుమించు ఆయన ఈ ఎక్స్ప్రెషన్ ఇలా కాదు అలా చేయాలి మోహన్, ఇది ఇలా వస్తుంది, ఇది కాదు ఇది చెయ్యు అని చెప్పి ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ నాకు నేర్పించారు రవిచావలి గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్యార్ మే పడిపోయిన ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ నాకు సరిగా తెలుగు రాదు. ఇంకా ఈ మూవీలో నాతో తెలుగు చెప్పించి ఇంకా ఎక్స్ప్రెషన్ తీసుకున్నారు. ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రవి సార్, సురేందర్ రెడ్డి సార్, రాధామోహన్ సార్, ఎంఎస్ కుమార్ సార్, శ్రీను సార్, స్పెషలీ ద హోల్ డైరెక్షన్ టీమ్. బికాస్ నాట్ నోయింగ్ ద లాంగ్వేజ్ ప్రాపర్లీ దే హావ్ గివెన్ మీ ద కాన్ఫిడెన్స్ అండ్ ఇంకా ముందు ఆఫర్స్ వచ్చినాయి ఈ మూవీ తర్వాత. So I'm very thankful to everyone. I would like to thank every person in the unit, especially the directors. I mean, naalo inta negative shade undanna naaku kuda telidu. Adi nen audition ku vachinappudu nunchi till the shooting date is over, he was always beside me. Nannu pamper chesi chanakya nu cheyochra, neeku teliyademo kani nu cheyochra ani
used to support me a lot. And that is, I mean, personally, that is the most emotionally positive thing I can get ever. Thank you so much, sir. Actually, I am very grateful to you. మనాలి లో షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయినా సరే ఎవరికి చెప్పకుండా మా షెడ్యూల్ పాడవద్దని పాపం ఆయన బాధతోటి ఎవరికి చెప్పకుండా ఆ షెడ్యూల్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మున్నారం వెళ్ళాం. ఇక్కడ వెదర్ బాగోలేదని చెప్పి ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ టు కేరళ యాక్చువల్లీ మొత్తం యూనిట్ వి ఫ్లూ అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు నాకు ఇలా 27వ తారీఖున మా ఫాదర్ పోయారండి, నేను త్వరగా నెల్లూరు వెళ్ళాలని. సో అది యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అండి, ఎందుకంటే ఆయన సిన్సియారిటీ అన్నమాట వర్క్. ఇంకోళ్ళు అయితే సారీ అండి ఇలా జరిగిపోయింది, మీరేం మీరు చూసుకోండి లేదు, ఇంకో కెమెరామెన్ కూడా ఉండడు, మనల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం, అలాంటిది మాకు చెప్పకుండా ఆయన బాధ ఆయనే భరించి మా సినిమా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళారు. దానికి వన్స్ అగైన్ చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, అంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ సెకండ్లీ రాధమోహన్ గారి గురించి నేను చెప్తాను, ఎందుకంటే లాస్ట్ టైం ఐ నెవర్ స్పోక్ అబౌట్ హిమ్, ఆల్వేస్ యూస్ టు ఫర్గెట్ హిమ్, సో ఐ నీడ్ టు టెల్ అబౌట్ హిమ్ రైట్ నౌ బికాస్ అంత మంచి పర్సన్ అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ప్లాన్డ్, చాలా కూల్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ రవి గారి గురించి అండ్ సురేంద్ర రెడ్డి గారి గురించి నేను జాయింట్గా చెప్తాను, ఎందుకంటే షార్ట్లో ఫినిష్ నేను జాయిన్గా చెప్పాను. అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఐ మెట్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ నాకు చాలా అందంగా చూపించడానికి థ్యాంక్స్, అంత మంచి రోల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రవి గారు. దిస్ ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ టిల్ ఐ డిడ్ టిల్ నౌ. అండ్ ఇది నా అన్ని మూవీస్ నా ఫేవరెట్ మూవీ కూడా, బికాజ్ ఐ ఎంజాయిడ్ డూయింగ్ దిస్ మూవీ. చాలా ఎంజాయ్ చేసే షూట్ చేశాను, తర్వాత కూడా అంతే హ్యాపీగా ఎవ్రీథింగ్ వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ మనం టూర్కి వెళ్ళాను అండ్ ఏరియాస్లో, గుంటూరు, విజయవాడ, వైజాగ్, ఖమ్మం అండ్ మెనీ ఏరియాస్ వీ వెంట్. సో చాలా మంచి రెస్పాన్స్, ఎస్పెషలీ దట్ సైడ్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈవెన్ స్మాల్ స్మాల్ కిడ్స్ దే వర్ షౌటింగ్ ఇన్ ద థియేటర్స్. సో అంత మంచి రెస్పాన్స్, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దాట్. అండ్ అంత క్రేజీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అదికి, నాకు ఇప్పటివరకు నౌ ఐ రియలైజ్డ్. అండ్ ఓ యా, ఐ ఫర్గాట్ అది. సో అది థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ అ లవ్లీ కోస్టార్, సచ్ అ సపోర్టివ్ కోస్టార్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇరిటేటింగ్ మీ ఆన్ ద సెట్స్ ఆల్సో, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ థింగ్, మే సెవెంత్ ఈవినింగ్ డిసిషన్ తీసుకున్నాం. సో ఇంకా ఏమీ రెడీ కాలేదు సినిమా 10th రిలీజ్ చేయాలని. ఇమ్మీడియట్గా ఫస్ట్ థింగ్ నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పాలంటే మా ఎడిటర్ కృష్ణారెడ్డి గారికి, ఎందుకంటే మే 7th ఈవినింగ్ ఫోన్ చేసి సినిమా మే 10th రిలీజ్ చేయగలమంటే ఇమ్మీడియట్గా నేను చూసుకుంటాను డే నైట్ అని కష్టపడి అన్ని రెడీ చేసి రిలీజ్ చేయించారు. సో ఇవాళ మేము ఈరోజు ఆ రోజు మే 10th రోజు వచ్చామంటే దానికి కారణం ఆయనే, ఓవర్ నైట్ డిసిషన్. అదొకటి. సెకండ్ థింగ్, పబ్లిసిటీ బియరాజ్ గారు, ఆయన ఇమీడియట్గా ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి మే 7th, 8th, 9th 3 డేస్ సూపర్ పబ్లిసిటీ చేసి 10th తీసుకొచ్చారు సినిమా. అలానే రాధమోహన్ గారు కూడా పబ్లిసిటీ కావాల్సిన అన్ని అరేంజ్ చేశారు. సో దానికి ఫస్ట్ థ్యాంక్స్ ఏంటంటే మీడియా, మీకు, ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇవాళ మేము రాగలిగామంటే అనుకున్న రోజుకి మాకు అన్ని థియేటర్లు దొరికాయంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారు ఎంత, రాధమోహన్ గారు ఎంత గట్స్ అయితే, అలానే బియరాజ్ గారికి, మీడియాకి, ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ వండర్ఫుల్ ఓపెనింగ్స్ వచ్చాయి, ఎందుకంటే ఒక సినిమాని ఈ రోజుల్లో సినిమా థియేటర్కి రావడమే అనేది ఒక యజ్ఞం అయిపోతుంది. చాలా సినిమాల్లో థియేటర్కి కూడా రావట్లేదు జనం, అలాంటిది ఒక సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చి ఒక బేసిక్గా సినిమా నోటీస్ అయింది అండ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. సో నైజాంలో కొంచెం వీక్గా ఉంది అంటున్నారు, ఆబ్వియస్లీ కొంచెం వీక్గా ఉంది నైజాంలో, బట్ ఆంధ్రాలో ఈరోజు కూడా కడప, గుంటూరు, విజయవాడ, నెల్లూరు అన్ని చోట్ల ఈరోజు మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయి. సో ఆ విషయంలో నేను వెరీ వెరీ హ్యాపీ అండి. వైజాగ్లో కూడా ఈరోజు కూడా 70-80% ఉంది, బీయింగ్ టుడే థర్స్డే అండ్ ఒక పక్క ఐపీఎల్ ఉంది, ఒక పక్క ఇవి జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది పీపుల్ హూ నిజంగా ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను.
సో నెక్స్ట్ ఇంకా మొన్నే సక్సెస్ టూర్కి వెళ్ళాం అండ్ సక్సెస్ టూర్లో వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల సినిమా బాగా ఎంటర్టైన్మెంట్ బాగా లైక్ చేస్తున్నారు ఎస్పెషలీ క్రాష్ రూమ్ బిట్ సీన్ కానీ సాంగ్స్ కానీ అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నేను సప్తగిరి చేసిన సీన్ కానీ తాగుబోత రమేష్ సీన్ కానీ సో ఇలాగ ఎంటర్టైన్మెంట్కి బాగా ప్రిఫరెన్స్ చేసుకుని మధు సీన్ కానీ నాకు విశ్వనాథ్ గారికి జరిగే సీన్స్ కానీ బాగా థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ సో సినిమా యాక్చువల్లీ సినిమాని ఇంకా రీచ్ చేయాలి ఇంకా చాలామందికి దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నాం అండ్ 100% రీచ్ అవుతుంది సెకండ్ వీక్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది నమ్మకం నాకు చాలా బాగుంది ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే అయిపోయిన తర్వాత 16th, 17th, 18th వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నమ్మకం నాకు బాగా ఉంది సో సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.